सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ सर्ववेदांत सिद्धांता गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हरिओम। विवेक चूड़ामणि आत्मज्ञानि गुर्तिंचे विधानानि అధ్యయనం చేస్తున్నాం. అంటే ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందులో నిన్నటి వరకు ఆత్మతత్వాన్ని అనుభవంతో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మళ్ళీ సంసారం లేదండి, అంటే జనన మరణాలు లేవండి. ఒకవేళ జనన మరణాలు ఉన్నాయి అని అంటే ఆత్మజ్ఞాని కాలేదండి. అయితే కొంతమంది చెప్తారు కదా అండి, మహాత్ములే మళ్ళీ పుడతాము మళ్ళీ పుడతాము. ఇదే ప్రశ్న ఒకసారి వచ్చి అమ్మగారిని అడిగా. మలయాళ స్వామి వారి జీవిచరిత చదువుతూ ఉంటే ఆయన ఒకసారి చెప్తాడు, 200 ఏళ్ళ తర్వాత హస్తినాపురానికి 400 కిలోమీటర్ల పశ్చిమాన మళ్ళీ నేను పుడుతున్నాను అని చెప్తారు ఆయన. అవునా? అంటే మళ్ళీ జన్మ ఉంది అని అంటే మరి జీవన్ముక్తుడు కాదా? అమ్మా ఇదేంటి అని అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి అడిగితే వాళ్ళకి సత్యం తెలుసు, కానీ కొంచెం అజ్ఞానం మళ్ళీ తెచ్చి ఉంచుకుంటారట. ఏంటి అంటే లోకాన్ని అనుగ్రహించాలి అనే ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాళ్ళు ప్రపంచం ఉంది దీనికి ఏదో చేయాలి అనే ఒక భావం లోపల పెట్టుకుంటారట. అవునా? అందుకోసం వాళ్ళు జన్మిస్తారట. రామకృష్ణ పరమహంస జీవిచరిత్రలో అనేక ఘటనలు కనిపిస్తాయి. ఆయన ధ్యానంలో కూర్చునే ముందు కావాలని ఏదో ఒకటి అడిగేవారట. అరే నాకు జిలేబీ తినాలనిపిస్తుంది తీసుకొస్తావా అనేవారట. వాడు వెళ్ళి తీసుకొచ్చే లోపల ధ్యానంలో వెళ్ళేవారట. ఆయన 2 రోజులు 3 రోజులు 4 5 రోజుల తర్వాత లేచేవారట. ఏరా నేను జిలేబీ తెమ్మన్నా ఎందుకు తేలేదు అని అడిగేవారట. అయ్యా మహానుభావ నువ్వు చెప్పిన జిలేబీని తీసుకొచ్చాను నీకోసం, వెయిట్ చేసి వెయిట్ చేసి ఆ జిలేబీ కూడా కుళ్ళిపోయింది అయ్యా, నువ్వు మాత్రం లేవయ్యా. ఓ అలానా, సరే సరేలే ఈసారి చెప్పినప్పుడు మేల్కొని కూర్చోంటానులే. తెలుసా ఆయనకి ఏ దోసకపోతే ఏది అంటే అరే మంచినీళ్ళు తీసుకురారా అనేవారట. అలా ఊళ్ళో నిర్వికల్ప ధ్యానంలో కలిపి కావాలనే అంటే ఏదో ఒక సంకల్పం పెట్టుకుంటేనే మనసు వెళ్ళి పైకిలేస్తుందా? నిజం ఇది. చూడండి, ఒక్కొక్కసారి ఎవరికైనా రావచ్చు, చాలామంది నేను గుర్తించా అత్యంత క్లిష్టతరమైన అనారోగ్య పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అనిపిస్తుంది నేను చచ్చిపోయాను అని. కానీ ఏదైనా ఒక చిన్న థాట్ కానీ లోపల వేసాము అని అనుకోండి అది లాక్కొని వచ్చేస్తుంది బయటికి. చాలాసార్లు చూస్తాను, చాలాసార్లు చూస్తాను. ఒక ఆశ అయితే
ఏం కల్పించేవాళ్ళని, ఇదే ఈ డెంగీ జ్వరంతోనూ ఈ కరోనా విషయాలతోనూ ఈ మధ్య చాలామంది చూస్తుంటారు. బోర్మున పెద్దవాళ్ళే బోర్మున ఏడ్చేస్తుంటారు, అయ్యో నేను చచ్చిపోయాననిపిస్తుంది, చచ్చిపోతాను అనిపిస్తుంది, నా భార్య పిల్లలు ఎలా అలా అలా. అవును నిజమే, లోపల కలుగుతుంది భయం కొన్ని కొన్ని పరిస్థితుల్లో. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న విషయం చెప్పి దీన్ని గుర్తు చేసుకుంటూ ఉండు అని అన్నాం అనుకుంటే, ఏం లేదు, ఇష్ట దైవ నామాన్ని స్మరించుకోవడం అనో లేదా గురువుగారి నామం స్మరించుకోవడం అనో చేయాల్సిన పని స్మరించుకోమని చెప్పు. ఏదైనా ఒక దివ్య విషయాన్ని నాకు అందిస్తే అదే జపంగా మారి నిరంతరం లోపల కదిలింది అని అనుకోండి, లాక్కొని వచ్చేస్తుంది బయటికి. ఎస్, అలాంటి వాళ్ళకైనా సరే. అలాగే మహానుభుడు మహానుభావుడు కూడా ఏం చేస్తాడు అని అంటే, కాలని ఏదో ఒక తాట వేసుకుంటారట అట్లా. అప్పుడేం చేస్తుంది అది? అజ్ఞానమా? కాదండి. జ్ఞానానికి అవరోధమా? కాదండి. కానీ బీజం అవుతుంది జన్మకి. అర్థమైందా? ఇంకో విషయం, వివేకానంద స్వామి వారు, నా వలన కొంతమందికి మేలు జరుగుతుంది, సుఖం లభిస్తుంది అంటే నేను 200 జన్మలు ఎత్తడానికైనా రెడీ, కానీ ఎవడికి కావాలయ్యా ముక్తి అని అంటాడు. తెలుసా, ఒక్కటే విషయం, ప్రపంచంలో అర్థం కామం మీద ఆశ కానీ లేకపోతే వ్యక్తికి దుఃఖం అనేది రాదు, కష్టాలు రావచ్చు. ఎందుకంటే చేసేటువంటి పని ఎంత గొప్పదో అంత కష్టం ఉంటుంది. అవునా? అన్నిటికంటే అత్యంత క్లిష్టతరమైంది ఏదయ్యా అంటే మనుషులని మంచి మార్గంలో నడిపించడం, మనుషులని జ్ఞానవంతులుగా తయారు చేయడం అనేటువంటిది ఉంది, సరైన మార్గంలో మళ్ళించడం. ఈ భూమి మీద ఇంతకంటే కష్టమైంది ఇంకొకటి ఏది ఉండదు. కానీ అనంత సాగరం అంత ప్రేమ ఉన్నప్పుడు సులభంగా వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఉత్తమమైన మార్గంలో ముందుకెళ్ళాలి అనుకున్న ప్రేమ పొంగి పొర్లతో వస్తుంది. హృదయం నిండా ప్రేమ ఉన్న తల్లిదండ్రులు పిల్లలు ఎన్నిసార్లు ఎన్ని రకాల తప్పులు చేసినా కూడా అత్యంత ప్రేమతో దగ్గర తీసుకుని సరిదిద్దేసి ముందుకు తోసేస్తారు, నేర్పుతారు. అవునా కాదా? వాళ్ళకున్న ఒకరో ఇద్దరు పిల్లల మీదనే తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంటే ప్రపంచంలో ఉన్న సర్వజీవరాశుల్లోని ఆత్మ నేను అని కలిగినటువంటి గురువుగారికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఆయన ప్రేమకి అవధి ఉండదు. దానికే అన్నారు, అహేతుక దయాసింధు బంధురానమతాం సతాం, భగవత్ తత్వ మర్మం తెలిసినటువంటి వాడున్నాడే, దుర్మార్గుడు తనకు చెడు చేయడానికి తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాడికి మేలే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కాపాలికుడు శంకరుని వారి తల తీసుకెళ్ళడానికి వచ్చాడు. అవునా? ఆయనకి తెలియదా వీడు కుయుక్తి అంతే? వాడు అంటాడట, అయ్యా మీరు మహాత్ములు కదా, మహాత్ములకి దేహం మీద తాదాత్మ్యం ఉండదని అంటారు, నిజమేనంటే ఉండరా, నేను ఒక యాగం చేస్తున్నాను, దాంట్లో ఒక మహారాజు లేదా ఒక మహాత్ముడు తల కానీ హోమకుండంలో వేసేసి అగ్నికి ఆహుతి ఇస్తే నాకు సిద్ధి లభిస్తుంది అని అన్నారు. మహారాజు దగ్గరికి వెళ్ళడానికి ఎటు వీలు కాదు, ఎందుకు వీడు తలకాయ తీసేస్తారు కదా, నువ్వు మహాత్ముడు కదా నీ తల నాకు ఇస్తావా అని అంటాడు. వాడు ఏం అడగబోతున్నాడో ఈయనకి తెలియదా? అది కూడా పరమశివుడి యొక్క పరీక్షే. ఈ దేహంతో అవసరం ఉంటే ఆయన రక్షించుకుంటాడు, అది కూడా ఆలోచన చేయుడు మహాత్ముడు. పోరా, రేపు ఉదయం 4 ఆ పాతాళ గంగ దగ్గర నేను ఉంటాను. ఎక్కడ? శ్రీశైలంలోనే జరిగింది. వచ్చి తీసుకెళ్ళు అని అన్నా. వాళ్ళకు ఉండదు చూడండి, తనను చంపడానికి వచ్చిన వాడికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నించాడు. ఎందుకయ్యా అంటే ఈ దేహం ఒకటికి కాదు, అన్ని దేహాల్లో ఉన్నది నేనే. ఈ దేహం ఆయనకు అవసరం ఉంటే
ఆయన రక్షించుకుంటాడు. అవునా? ఈశ్వరుడికి తన కార్యంలో ఈ దేహం పనికొస్తుంది అనుకునేటట్లయితే ఆయన వినియోగించుకుంటాడు. నేనెందుకు ఆలోచించాలి? నేనెందుకు భయపడాలి? నేనెందుకు బాధపడాలి? అసలు నేనెవరు? ఆయన కంటే అన్యంగా నేను ఉంటేగా కదా. సో కాబట్టి ఏమిటి అంటే దేహ తాదాత్మ్యం అనేది అస్సలు ఉండదు. మరి అత్యంత ప్రేమతో సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం కొరకు మాత్రమే వాళ్ళు వ్యవహరిస్తారు. అసలు ఆ వ్యవహారం చేస్తున్నామనే భావం కూడా ఉండదండి. కానీ వాటి ప్రపంచంలో ఏదో అనుభవించాలి అని మాత్రం వెళ్ళరండి. ఎందుకు అంటే అజ్ఞానంలో ఉన్నవాడికి ప్రపంచాన్ని అనుభవించాలని అనిపిస్తుంది. జ్ఞానం వచ్చిన వాడికి ప్రపంచమేంత అదిగో ఓ మట్టి ముద్ద లాంటిది. మట్టి ముద్దని ఏమని అనిపిస్తాడు చిన్నపిల్లడు? తెలియకపోతే నోట్లో పెట్టుకుని చప్పరి చూపేస్తూ ఉంటాడు. కొంచెం తెలియదు ఎట్లా వచ్చినప్పుడు మట్టి తింటాడా? అంతేగాని మట్టి తినడంలో ఎంత సుఖమో విషయ సుఖాలు అనుభవించడంలో అంతే సుఖం. అందుకంటే వేరుగా ఏమీ లేదు జ్ఞానికి తెలిసిన విషయం. ఎందుకంటే లోపల కోరిక రానియకపోతే అస్సలు దుఃఖమేమీ లేదు. కాబట్టి కోరికలు రానివాడు ప్రాచీన వాసన వేగాత్ అసౌ సంసరతీతి చేత్ నసరేకత్వ విజ్ఞానాన్ మందీ భవతి వాసన. అయితే ఇంకొక విషయం అని అనుకుంటారు, పూర్వ ప్రారంభం ఉంది కదా అండి, దానివలన ఈయనొక ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, కోరికలన్నీ వస్తూ ఉండొచ్చునేమో. వాసనలన్నీ కరిగిపోయిన తర్వాత ఇక ఏ కోరికలు ఉండవు, ఉడిగిపోతాయి అని అనుకుంటాం. నీ లాజిక్ కరెక్టే కానీ విషయం నిజం కాదయ్యా. ఏంటి అంటే వాసనలన్నీ అయిపోయిన తర్వాత కోరికలు అయిపోతాయి అనేటువంటిది ఇంపాసిబుల్. ఒక వాసన వ్యక్తమైతే ఆ స్థానంలో 10 వాసనలు వేసేసి వెళ్తుంది అది. అర్థమైనా? వాసన కదిలితే కోరిక అవుతుంది, కోరిక కర్మం తయారు చేస్తుంది, ఆ కర్మ ఇంకో 10 వాసనలు ఇస్తుంది. మంచి డ్రెస్ కావాలి అనుకుంది ఒక అమ్మాయి, తనకి ఇష్టమైనటువంటి షాపింగ్ మాల్కి వెళ్ళి ఆ డ్రెస్ తీయండి, వాడు ఆ డ్రెస్ తీస్తాడా? దానికంటే విలువైనటువంటి ఇంకొక 10 ఇస్తాడు. తనకు ఆ డ్రెస్కి ఎంత రేట్ ఉందో అంత డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే తడుక్కు తడుక్కుమంటూ దానికంటే 10 రకాల గొప్ప గొప్ప మంచి మంచి డబ్బులు ఉన్నంత కొనుక్కొని వస్తుంది. కానీ సంతోషంగా వస్తుందా? దీనికంటే విలువైంది నాకు లేదు అని భావం ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? అయ్యో అది లేదు, అది లేదు, అది లేదు, అది లేదు, ఇది ఇంకో 10 కోరికలు లోపల వేసుకోవాలి. అవునా? ఒక కోరికను తీర్చుకోవడానికి బయటికి వెళ్ళి 10 కోరికలు లోపల వేసుకొని వస్తున్నాను. ఒక వాసన వ్యక్తమై వెళ్ళిపోయింది అనుకుంటే ఆ స్థానంలో 10 వాసనలు వచ్చి కూర్చుంటున్నాయి. కాబట్టి వాసనలన్నీ కరిగించుకునేది ఎప్పుడు? ఇంపాసిబుల్. మరేంటి? వాసనలన్నీ కరిగిపోకపోతే తెలియదండి. అవును, నిజమే. అయితే నీకు గుర్తు కావాలి ఏంటంటే వాసనలు కరిగించుకుంటూ కూర్చోవడం కాదు. మరి సత్ ఏకత్వ విజ్ఞానాత్ వాసన మందీభవతి నా సదేకత్వ విజ్ఞాన. ఆత్మజ్ఞానం పూర్తిగా రానంత వరకు వాసన మందీభవతి. వాసనలు పూర్తిగా కరిగిపోవయ్యా. నీకు ఆత్మజ్ఞానం వస్తేనే వాసనలు కరిగిపోతాయి. సో కాబట్టి ఏంటి అంటే నీవు ఎవరో నువ్వు రియలైజ్ కావడం కొరకు శ్రవణ మనన అనేది ధ్యాసనలను బాగా పెంచితే ఆత్మజ్ఞానం వచ్చే కొద్దీ వాసనలు కరిగిపోతాయి. ఆత్మజ్ఞానం పూర్తి అయ్యేటప్పటికి వాసనలే ఉండవు. నువ్వు వాసనల ముందు కరిగించుకుని ఆ తర్వాత జ్ఞానం కోసం ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేద్దామని అనుకుంటే ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ఇంకొక 100 జన్మలో, 100,000 జన్మలో, 1,00,000 జన్మలో ఉందా? మాయ పోయిన తర్వాత ఆత్మ వస్తుంది కాదు,
ఆత్మ వచ్చింది అంటే మాయే లేదని తెలుస్తుంది. వేనాకల నేనే ముందు కొంచెం శరీరం వాసనలతో వ్యక్తమైంది ప్రారంభం కదా, ఇది అయిపోతే అది పోతుంది నన్ను నేను గుర్తుంచుకొని ఉంటాను. నేనెవరో నాకు స్పష్టంగా తెలిస్తే వాసనలు ఏమీ లేవు. నన్ను నేను గుర్తించుకోకుండా ఇక్కడ గీక్కుంటూ కూర్చుంటే గీకే కొద్ది గీతలు పడతాయి కానీ జ్ఞానం రాదు. అర్థమైందా? అందరూ అనుకుంటారు ఈ మధ్య ఒక బ్రహ్మచారిని కోర్సు నుండి బయటకు వచ్చి ఇంకా మాట్లాడుతుంటే చాలా కష్టం, జాగ్రత్త, ఆత్మజ్ఞానం కోసం ఇది మీరు అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చేసారు, అయిపోయిందంతా అనుకుంటే కష్టపడతారంటే నాకే వాసన లేవు కూడా, మా కోర్సు మాండుక్య పని చెప్పడే అన్ని వాసన తీసేసుకున్నా నేను. మాండుక్య ఉపనిషత్తు నువ్వే విన్నావా? మీరంతా మళ్ళా వినారా లేదా? వినేసామండి. వాసనలు తీసేసుకున్నారా? తీసేసుకున్నాం అనుకున్నామండి. మాండుక్య ఉపనిషత్తు అయిపోయేటప్పుడు మళ్ళీ వచ్చున్నాయని తెలిసిందండి. దీంట్లో వేక్షడం వాళ్ళు చెప్పారు కదా, నిమ్మ చెట్టు నీళ్లు లేక ఎండిపోయినట్టు పూర్తిగా వాడిపోయింది అని అనుకుంటాం, అట్లాగా నీళ్లు పెట్టడంతోనే మరుస రోజుకి చిగుళ్ళన్నీ బయ్యేది పైకి చూచుట. నాకు వాసనలే లేవు, ఇంతకంటే అజ్ఞానం పోవట్లేదు ఉండదు. ఇంకేంటంటే నేను ఆత్మను అని అనుభవం వచ్చింది అంటే కనిపించేదంతా నేనే అనైనా తెలియాలి. అంత ధైర్యం లేదు అని అంటే అంత పరమాత్మయే అనైనా అనుభవానికి రావాలి. నాకు కనిపించే ప్రతి జీవి పరమాత్మయే, నిశ్చయమైన జ్ఞానం ఉందండి. వ్యవహరిస్తున్నావా? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వు పరమాత్మతో ఎట్లా వ్యవహరిస్తున్నావో ప్రపంచంతో అట్లా వ్యవహరిస్తున్నావా? ఏది ఇంకా పైకి వెళ్ళు. నిన్ను నువ్వు చూసుకున్నట్లు ప్రపంచాన్ని చూసుకోగలుగుతున్నావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి రాలేదు అంటే రెండు ఒకటే. ఏదో ఒక వైపు నుండి కానీ నువ్వు గుర్తించకపోతే ఆత్మజ్ఞానం వచ్చినట్లు కాదు. సో కాబట్టి అలాంటప్పుడు మాత్రమే లోపల ఉన్న వాసనలు కంప్లీట్గా కరిగిపోతాయి, లేకపోతే పో. ఎలా కూర్చోండి. అత్యంత కాముకస్యాపి వృత్తి కుంఠది మాతరి తథైవ బ్రహ్మణి జ్ఞాతే పూర్ణానందే మనీషిణః. బ్రహ్మణి జ్ఞాతే పూర్ణానందే మనీషిణః తథైవ. బ్రహ్మణి జ్ఞాతే పరమాత్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు, అనుభవం పొందినవాడు, పూర్ణ ఆనందే పరిపూర్ణమైన ఆనందంలో ఉన్నటువంటి వాడు అయిన మనీషిణః సంపూర్ణ విజ్ఞానం కలిగిన వాడు ఉన్నాడే తదాయేవ. ఈ విధంగా అవుతాడండి. ఏ విధంగా? అత్యంత కామకస్య అది వాడు విపరీతమైన కామం కలిగినటువంటి వాడే. వాడు ఏదో ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సడన్గా మాతరి వృత్తి ఎక్కువంటుంది, తల్లి ఎదురుకోవచ్చు, తల్లిదండ్రులు ఎదురుకోవచ్చాడు. వాడు ఆ కోరికలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? ఉంటాడా? ఉండవు. టక్కుమైన వాడు వాడంతటి వాడే సిగ్గుపడడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఏదేదో అన్నారు, ఏది కామాతురాణం నభయం నలజ్జ ఓ ధర్మ సూక్తం ఏదో ఉంది కదా, కామాతురుడైనటువంటి వాడికి భయం ఉండదు, సిగ్గుండదు. వాడు ఎంతటి వాడయ్యన్నప్పటికీ కూడా తల్లి ఎదురుగా తండ్రి ఎదురుగా నీచమైన పనులు చేస్తాడా? చేయలేడు. ఇంత ఎందుకయ్యా?
నిన్నే టీవీ ఆన్ చేస్తే ఒక చిన్న బిట్ అదేదో సినిమా అనుకుంటా. ఫ్యాక్షనిస్ట్లే ఇద్దరు, ఒకరంటే ఒకరికి మధ్యలో పచ్చిగడ్డ వేస్తే రగిలిపోతుంది. విషయం ఏంటంటే వాడి దగ్గర ఒకడు ఉంటాడు, వీడి దగ్గర ఒకడు ఉంటాడు, ఏంటి ఆ యజమానుల్ని రక్షించుకోవడానికి అదేదో కాపలా కుక్కలాగా ఉంటారని వాళ్ళందరూ వాళ్ళు నోడితే అంటున్నారు, సెక్యూరిటీ గార్డ్ లాగా. అవునా, వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉండి వీళ్ళని ఊసుకో ఊసుకో అంటారు కుక్కలను ఇసుకేసినట్టు. వీళ్ళిద్దరూ కొట్టుకొని చస్తూ ఉంటారు. షడన్గా వాళ్ళిద్దరూ ఒకసారి ఎదురయ్యారు. ఎదురవుతూనే ఒకడు వచ్చి రెండో వాడి మీద కత్తి పెట్టాడు. మేడ మీద చచ్చిపోయామనుకున్నాడు వీడు, కానీ చాలా ఆడు మేలుకొని నా యజమాని చూసి భయపడ్డావు కదా నువ్వు అని అంటాడు. నా యజమాని గుర్తొచ్చాడు భయపడ్డావు కదా అని అంటాడు రెండోవాడు. వీడంటాడు, నీ యజమాని చూసి నేను భయపడ్డాం కదరా, నీ యజమాని గుర్తొచ్చుంటే నీ పేక్ కోసేసి ఉండేవాడిని. ఒకసారి నీ భార్య పిల్లల్ని గుర్తు చేసుకో, ఆ తర్వాత నువ్వు ఏమంటావో దాన్ని చూసి నేను నరకాలా వద్దా ఆలోచించుకుంటా అన్నట్టు. వెంటనే వాడి భార్య గుర్తొస్తుంది, వాడి పిల్లలు గుర్తొస్తారు. ప్రతిరోజు వీడు వీడి యజమాని దగ్గరికి వెళ్ళి వీడు చేసే నీచప కార్యాలను తలుసుకుంటూ వాళ్ళ భార్య పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు. ఏడుస్తూ కాళ్ళు పట్టుకుంటారు, నీకేమైనా అయితే మా బతికేంటి, నీకేమైనా అయితే మా జీవితం ఏంటి అని. వాళ్ళకి ఆ విషయాలు గుర్తొస్తాయి. వాడి యజమానిని వాడు గుర్తు చేసుకొని వాడేమో నీచమైనటువంటి జంతువులాగా వ్యవహరిస్తున్నాడు, ఎప్పుడైతే ఈ మరణ సమయంలో భార్యాపిల్లలు గుర్తొచ్చారో వెంటనే వాడు కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాడు, ఇంకెప్పుడు ఈ పని చేయను నేను అని. అవునా, ఇప్పుడు చూడు, ఇతరులను చంపడానికి వెళుతూ ఉన్నటువంటి వాడికి వాడి చావుకు వచ్చినప్పుడు భార్యాపిల్లలు గుర్తొచ్చేటప్పటికి ఇక చేయని ఈ నీచమైన పనులు, ఇతరులకి కష్టాలు కలిగించేటివి, ఇతరులకు బాధలు కలిగించేటివి, ఇతరులను చంపడం అనేటువంటి పనులే నేను చేయను అన్నాడు. భార్య పిల్లలు గుర్తొస్తున్నాయి. అవునా, అదే వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తే ఇంకా. అవునా, వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తే, నిజంగా గుర్తొస్తే వాళ్ళు ఏం కోరుకుంటారు? పిల్లల్ని మంచివాడుగా ఉన్నతుడుగా అవునా ప్రశాంతంగా బతికేటువంటి జీవితాన్ని సంపాదించుకోరా అని కదా ప్రతి తల్లిదండ్రులు చెప్తారు. హాయిగా సుఖంగా బతుకు, గౌరవంగా బతుకు, గొప్పగా బతుకు, తల్లిదండ్రులను గుర్తుపెట్టుకుంటే ఆ విధంగా నడుచుకోవాలి అని అనిపిస్తుంది కదా. అదే గురువుగారు గుర్తొస్తే దానికే ఏంది మా మనస్మరైధ్యచ, ఎప్పుడు ఎక్కడ ఏ పనులు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నన్ను తలుసుకొని పని చేయవయ్యా అంటే యుద్ధం చేయందుకు పొడుచుకోని కాదు, నన్ను తలుసుకొని పని చేయి అని అన్నప్పుడు గురువుగారిని తలుసుకుంటే చేయకూడదని చేస్తాడా? ఇవ్వండి, చేయకూడదని చేస్తాడా? గురుగారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? గురుగారి దగ్గర ఎందుకు శిక్షణ పొందుతున్నాడు? గురుగారి దగ్గర ఏం నేర్చుకుంటున్నాడు? అందరిలో భగవంతుడు ఉన్నాడండి. అదే భగవంతుడే గుర్తొస్తే, లేదా గురువే భగవంతుడుగా గుర్తొస్తే, ఎవరిని చూసినా గురుగారే గుర్తొస్తారు, ఎవరిని చూసినా భగవంతుడే గుర్తొస్తాడు. ఇప్పుడు కామం, క్రోధం, లోభం, మోహం ఇట్లాంటివి వస్తాయా దగ్గరికి? అవునా, సో కాబట్టి అంటే లోపల వాసనలు కామక్రోధాలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి అని అంటే నీ గురువును గుర్తు చేసుకో, భగవంతుడిని గుర్తు చేసుకో, అవి తొలగిపోతాయి. ఇదే మార్గం, ఉపాసన అంటే ఇది. అంతేగాని ఉదయం సాయంత్రం ఒక గంట రెండు గంటలు వాళ్ళ కేటాయించేసి ఆ పూజలో హోమాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు వీళ్ళు చేసేసి ఆ తర్వాత జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడం కాదండి. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలి అని అనుకున్నాను, గురువుగారినో ఏదో భగవంతుడినో కానీ ఇష్టదైవాన్ని కానీ గుర్తు చేసుకున్నావు అని అంటే ఆ పని మంచిదా చెడుదా నీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు చెడు అయితే వదిలిపెట్టేసేసేస్తావు. అది చెప్పింది ఇక్కడ, అత్యంత కాముకస్యాపి వృత్తి కొంటది మాతరి,
చేస్తూ ఉన్నటువంటి పనులు నీచమైనటువంటి అయ్యేటట్లయితే తల్లిదండ్రులను తలుచుకుంటూనే తల్లిదండ్రులు ఎదురుగా వచ్చారనుకోండి, చెడు పనులు చేయలేడు, ఇక పాడు పనులు చేయలేడు, అల్పమైన పనులు చేయలేడు. దానికే అర్జునుడు పదే పదే కృష్ణ ఏం చెప్పాడు, నన్ను తలుసుకొని నువ్వు పనిచేయవయ్యా అన్నాడు. భగవంతుడిని గుర్తుంచుకోడు. ఎందుకంటే పర్ఫెక్ట్ సీకర్ ఎవరైతే అయి ఉన్నారో, సరైనటువంటి సాధకుడు అయినటువంటి వాడు ఉన్నాడే, గురుగారు చెప్పేటువంటి విషయాలు నువ్వేరా పరమాత్మకు దాన్ని తెలుసుకో అని దానికి అన్యమైనటువంటి మార్గాలలోకి లాగబడే విషయాల వైపు పోడుగా దానికి ఏంటి అనంటే, నువ్వు సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు ఎక్కడ ఏ వ్యవహారాలు చేస్తున్నా నీకు లోపల ఏ ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా నీ ఇష్ట దైవాన్నో నీ లక్ష్యమైన భగవంతుడినో లేదా నీ గురువుగారినో ముఖంగా ఎవరు గుర్తు చేసుకున్నా నీ స్వరూపం నీకు గుర్తొస్తుంది, నీ లక్ష్యం నీకు గుర్తొస్తుంది. అంతటా అందరిలో ఉన్నది ఇదే అనే విషయం తెలుస్తా. చేయలేడు ఇక లోపల కోరికలు పైకి రావడానికి అవకాశం ఉండదు, కోరికలు కంప్లీట్ కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఉన్నదంతా ఒకడే అదే నేను, ఈ భావం పైకి లేస్తుంది లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడం వల్ల. తదాయవ బ్రహ్మణి జ్ఞాతి పూర్ణానంది మనీషిణ. సో మరి ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ముడు కండి, అంతటా పరమాత్మ ఏ కనిపిస్తూ ఉంటే ఇంక దేని మీద ఏ కోరికలు వస్తాయి ఇప్పుడు? కోరిక లేదు, వచ్చే అవకాశము లేదు. సో కాబట్టి ఇది ఆయనకు ఎందుకు కోరికలు రావు మహాత్ముడికి అనంటే, అంతటా పరమాత్మ చూస్తున్నాడు కాబట్టి. మరి సాధకుడు ఇది ప్రాక్టీస్ చేస్తే సాధకుడులో ఔన్నత్యం పెరుగుతుంది. ఇది బ్రహ్మ విద్య, ఇది సీక్రెట్. ఇన్ని రకాలుగా తెలివితే ఎట్లున్నాయి అని కాదు, అండర్ గ్రౌండ్ డాన్స్ ఉంటారే వాళ్ళకు కూడా మహా తెలివితేటలన్నీ ఉంటాయి. వాడు వందలు వేలు లక్షల మందిని కూడా నాశనం చేసి కావలసినటువంటి సంపదలన్నీ కూడా కూడబెట్టవచ్చు, కానీ సుఖాలు ఉండవు, నిర్భయం రాదు. అవునా? నిర్భయత్వంతో సుఖంగా ఉండాలి అనుకునేటట్లయితే సత్యాన్ని చూడు. ఏమిటి? ఒక్కడే భగవంతుడు, అదే అందరూ, నేను కూడా. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అనేది, హఠాత్తుగా వచ్చేది కాదు, అసంకల్పితంగా వచ్చేది కాదు, ప్రయత్నపూర్వకంగానే వస్తుంది ఇది. అండ్ ఆత్మజ్ఞానాన్ని ఎట్లా గుర్తించాలి అని దెన్ ఏమయ్యా, జ్ఞానికి ప్రారంభం ఉంటుందా? చాలామంది అడుగుతూ ఉండేటువంటి ప్రశ్న, జ్ఞానికి ప్రారంభం ఉంటుందా? ఎలా ఉంటుంది? లేదు అంటే ఎందుకు ఉండదు? ఇక తెలుసుకుందామా? చూడండి, 446 నిదిధ్యాసనశీలస్య బ్రహ్మ ప్రత్యయ ఈక్షతే బ్రవీతి శ్రుతిరేతస్య ప్రారబ్ధం ఫలదర్శన. నిదిధ్యాసనశీలస్య, నిత్యం నిరంతరం నిదిధ్యాస చేస్తూ ఉన్నటువంటి వాడు, తత్వాన్ని గుర్తుంచుకున్నటువంటి వాడికి బ్రహ్మ ప్రత్యయ ఈక్షతే, సర్వత్రా పరమాత్మ చూస్తూనే ఉన్నాడు కదా. అయితే పరమాత్మ ఒకడే కదా, మరి ప్రపంచం అనేకంగా కనిపిస్తూనే ఉంది, ఆయనే ఒకడే, అనేకమైన ప్రపంచం కనిపిస్తుందా కనిపించదా? కనిపించకపోతే ఎట్లా వ్యవహరిస్తాడు? అవునా? ఆయన కనిపించకపోతే ఎట్లా వ్యవహరిస్తాడు? ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష వేస్తారు, దీక్ష చేసినప్పుడు ఏంటంటే ఎవరు కనిపించినా వాళ్ళని అయ్యప్ప అనాలి, స్వామి అనాలి,
ఎవరు కనిపిస్తే గురుగారు కనిపించిన స్వామి అనాలి, అన్నదమ్ములు కనిపించిన స్వామి అనాలి, పిల్లలు కనిపించిన స్వామి అనాలి, శివరికి భార్య గారు దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్వామి అనాలి కదా, స్వామి అనాలి. ఏమండి ఇప్పుడు భార్య భార్యలాగా అనిపించదా? అనిపిస్తుందా అనిపించలేదా? భార్య భార్యలాగా అనిపించదా? భర్త భర్తలాగా అనిపించరా? పిల్లలు పిల్లలాగా అనిపించరా? అప్పటికప్పుడు భయంతోనూ లేదా గురువుగారు చెప్పిన సందేశంతోనూ ఏదో విధంగా ఇట్లాగే పిలవాలి, ఇట్లాగే చూడాలి అని నియమాలు పెట్టుకున్నప్పుడు ఆ విధంగా ఉంటారు. ఆ గురువుగారు చెప్పేటువంటి విషయాన్ని బట్టి, విధానాన్ని బట్టే ఆ విధంగా నడుచుకుంటారు. చేతనైన వాళ్ళు 2 నెలల దీక్ష, లేదా 40 రోజుల దీక్ష, లేదా 20 రోజులన్నది, లేదా 10 రోజులన్నా దీక్ష పట్టడం అనేటువంటిది ఉంటుంది కదా. వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు, అవకాశాలు, అవసరాలను బట్టి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అనా అక్కడ పిలుస్తున్నారు కదా, వ్యవహారం కూడా అట్లా ఉంటుందా ఉండదా? ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం చేస్తారు కదా. అలాగే జీవితాన్ని మొత్తం భగవంతుడి కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తికి దృష్టి రాదా? 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు ఉన్నటువంటి వాళ్ళకి 10 రోజులు అయిపోతుంది కదండి, అందుకే ఆ విధంగా ఉంటారండి అని అతని సహనం అంతవరకు ఉంది. మరి ఇక్కడ పరమాత్మ ఏ కావాలి అనుకున్న వాడికి ఆ లోపల పట్టుదల, ఆ జ్ఞానము, ఆ నియమం పాటించేటువంటి శక్తి లేకుండా చేస్తాడా? అయ్యా భగవంతుడే కావాలి అనుకునేటువంటి వాళ్ళకి నిష్ట వస్తుంది ప్రయత్నిస్తే. కానీ బ్రహ్మచర్య దీక్ష కూడా ఇంకా ఏదో కానీ కోరుకొని చేసేటట్లయితే మాత్రం కష్టమే. అయితే దానికి ఇంకేమన్నారు తెలుసా మహానుభావులు? నీకు ముక్తి కావాలనే కోరిక ఉన్నా లేకపోయినా కానీ నిష్టగాని కరెక్ట్గా పాటిస్తూ ఉన్నావు అని అనుకోండి, సజ్జన సాంగత్యం చేత లోపల లక్ష్యం కూడా పైకి వచ్చే అవకాశాలు ఉన్నదండి అని ఇంతకుముందే చెప్పారు. నిష్ట పాటిస్తూ ఉన్నావు, సజ్జన సాంగత్యం ఉంది అనుకోండి, క్రమంగా ముక్తి కాంక్ష పెరగడానికి కూడా అవకాశం ఉందండి అన్నారు. అయితే ఏంటి, వివేక వైరాగ్యాలు పెంచుకుంటే, వివేక వైరాగ్యాలను వదిలిపెట్టేసి మిగతా నియమాలన్నీ ఎన్ని పాటించినప్పటికీ కూడా ముక్తికాంక్ష రాకపోవచ్చు. ఓకే, అది ఇతర ప్రశ్న. కానీ ఇక్కడ ఏంటి అంటే, నిధిధ్యాసనశీలస్య బ్రహ్మ ప్రత్యక్షతే, పరమాత్మే కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ ప్రత్యక్షతే, మరి అనేకత్వాన్ని చూస్తూ ఉన్నాడు కదా, బ్రహ్మ ఏకం కానీ అనేకత్వం కనిపిస్తుందిగా, ప్రత్యయ నియంగా చూడగలుగు చూడడం అనేటువంటి జరుగుతుంది కదా. మరి అలాంటి పడండి, దానికి ఏమన్నారు అంటే, శృతి బ్రవీతి, శృతి ఈ విధంగా చెప్తుంది, ఏతస్య ప్రారంధం ఫలదర్శనాత్, అతని ప్రారంధమే అతనికి ఆ విధంగా కనిపిస్తుంది రేవయ్యా, ప్రారంధం వల్ల ఆ విధంగా కనిపిస్తుంది అన్నదంతే. ప్రారంధం ఉన్నంత ద్వారా కనిపిస్తూ ఉంటారు లేదా, ప్రారంధం అయిపోతే కనిపించడం మానేస్తుంది. అవునా, అయిపోతే దేహం పోయిందండి ఇంకేమవుతాడు? సో కాబట్టి ఏంటంటే, అనేకత్వం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల గుర్తు చేస్తూ ఉంటుందిగా, ఒకటే ఉంది, ఒకటే నేనెవరు అనే విషయం గుర్తు వచ్చినప్పుడు అందరూ అదేగా, అందరూ అదేగా. సో కాబట్టి ఏంటంటే, దేహ ప్రారంభం ఎక్కడుంది, లేదా సంస్కారంలో ప్రారంభం ఉందా? నీకు పరమాత్మకు అన్యంగా ప్రపంచం కనిపిస్తూ ఉన్న లోపల నుంచి భావిస్తూ వస్తాడు, ఇది అదే, ఎందుకంటే నిధిధ్యాసనలో ఉన్నాడు. పూర్తి అయింది, ఆత్మదర్శనం అయింది, రెండవది ఉన్నది అనే భావం రాదు, అన్యత్వం ఉన్నది అనే భావం రాదు. అనేకం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏకత్వంతోనే సమన్వయం చేసుకుంటాడు సాధకుడు. ఇది వాసనలకు సంబంధించిన విషయంలో. ఇంకా సుఖాద్యనుభవో యావత్
తావత్ ప్రారబ్ధమిష్యతే ఫలోదయ క్రియా పూర్వే నిష్క్రియో నహి కుత్రచిత్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సాధకుడు 100% సాధన పూర్తి చేయకముందు ఉన్న స్థితి. కేవలం జిజ్ఞాసు కాదు సాధకుడే, సాధకుడే ఉత్తమ సాధకుడే, కానీ సాధన ఇంకా పూర్తి కాలేదు, చివరి సమయంలోకి వచ్చున్నాడు. అలాంటప్పుడు ఏంటి అని అంటే, ప్రారంభ సంస్కారం ఏదో ఉంది, కానీ ప్రపంచం అనేకత్వాన్ని చూపిస్తూనే ఉంటుంది, అయినా కూడా పట్టు విడవకుండా చేస్తే ఇది కూడా కరిగిపోయి నీకు ఏకత్వం దృష్టిలో స్థిరపడే కొద్దీ బాహ్యంగా ఉన్నటువంటి ఇది అనేకత్వం మరుగుపడే అవకాశం ఉంటుంది. కళ్ళకేమో అనేకమే కనిపిస్తుంది, కానీ లోపల దృష్టికి అదేంటి అనేటువంటిది తెలుస్తుంది. ఓ పాము చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళింది, వాడు ఏమనుకుంటాడు, ఆట వస్తువే అని అనుకుంటాడు వాడు, అవునా, అది విషపురుగు కరుస్తుంది, విషం వస్తే చచ్చిపోతాం అనే విషయం వాడికి తెలియదు, ఎందుకంటే దాని గురించి జ్ఞానం లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ఏంటంటే, పైకి దృష్టికి అనేకత్వం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా లోపల నుండి చూస్తాడు కాబట్టి, జ్ఞానంతో చూస్తాడు కాబట్టి ఏకత్వమే సమన్వయం చేసుకుంటూ వస్తాడు సాధకుడైన వాడు. సంపూర్ణంగా ఆత్మతత్వాన్ని అందుకున్నటువంటి వాడికి అనేకం ఉందనే ఫీలింగ్ కూడా రాదు లోపల నుండి. అయితే ప్రపంచాన్ని చూస్తూ ఇది సుఖము ఇది దుఃఖం అనే భావాలను పొందుతున్నాడు అని అంటే లోపల ఇంకా ప్రారబ్ధ సంస్కారాలు ఉన్నాయండి. అదే శ్లోకం చెప్పబడింది, సుఖాది అనుభవో యావత్, సుఖము దుఃఖము రెండు రకాల అనుభవాలు వస్తూ ఉన్నాయి అంటే అవి వస్తూ ఉన్నంత వరకు తావత్ ప్రారబ్ధం ఇష్యతే, అంతవరకు ప్రారంభం పనిచేస్తూ ఉన్నది. ఫలోదయ క్రియాపూర్వే, పూర్వే క్రియా ఫల ఉదయ, ఇంతకుముందు చేసుకున్న కర్మలు ఇప్పుడు ఫలిస్తూ ఉన్నాయి. నిష్క్రియో నహి కుత్రచితు, కర్మే లేదనుకోండి ఫలం ఉండడానికి కూడా అవకాశం లేదు, అవునా. అయితే జ్ఞానంలో ఉన్నవాడు నేను చేసుకున్నది నేను అనుభవిస్తున్నాను అనే భావన కూడా రాదు. ఈ దేహం దాని ప్రారంభం అనిపించుకుంటూ పోతుందిలే ఆ భావన కూడా అనుకోడు, దీన్ని ఇది అనుభవిస్తూ ఉంటుంది, తన స్థాయిలో తను ఉంటాడు. ఎందుకంటే తన జ్ఞానంలో ఉండేటప్పుడు అంతా ఒకటే అదే నేను అనుకో ఉండేటప్పుడు, మరి ఏ శరీరానికి ఉన్న ఏ ప్రారంభంతో తాదాత్మ్యం చెందుతాడు, అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అనే భావంలో ఉన్నప్పుడు కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, జ్ఞానం సంపూర్ణంగా లోపల నుంచి ఉదయించింది అంటే ఇది దేహము దీని ప్రారంభం అనిపిస్తుంది ఇట్లాంటి ఆలోచనలు కూడా రానే రావు, దాని ప్రారంభాన్ని అది అనుభవిస్తూ ఉంటుంది. ఈయన దాని వైపు కూడా తాదాత్మ్యంతో చూసేటువంటి అవకాశాలే. కానీ అజ్ఞానం కొంచెమైనా ఉంది అని అంటే, ఇప్పుడు సుఖంగా ఉంది ఇప్పుడు దుఃఖంగా ఉంది అని భావాలు వస్తూ ఉంటాయి. అజ్ఞానం పూర్తిగా పోయింది అంటే దుఃఖ భావమే లేదు, ఎందుకంటే దేహస్పర్శే లేదు. సో ఇక్కడ దేహం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉండడం అనేటువంటిది నూటికి నూరు పాళ్ళు కరెక్టే అయి ఉన్నప్పటికీ, కానీ లోపల అజ్ఞానం అనేది ఎంత ఉంది అంటే అంత తాదాత్మ్యం ఉంటుంది వీటితో. లోపల జ్ఞానం సంపూర్ణంగా ఉదయించింది అని అంటే అప్పుడు దీని ప్రారంభం ఇది అనుభవిస్తుంది దాని ప్రారంభం అది అనిపిస్తుంది అనుకోను కూడా అనుకోడు, ఎందుకంటే అదే నిజం కదా. అనుకోవాల్సిన అవసరం వచ్చింది, అనుకోవాల్సిన అవసరం వచ్చింది, అది నిజమే కదా. ప్రారంభం ఉన్నది వ్యక్తమవుతుంది, వ్యక్తమైన తర్వాత పోతుంది. విశేషం ఏంటి అంటే అజ్ఞానం వలన దేహాత్మభావం ఉన్నప్పుడే ఇది సుఖం ఇది దుఃఖం అని అనుకుంటున్నాడు. అజ్ఞానం కరిగిపోయింది అని అంటే ఏది సుఖం ఏది దుఃఖం, ఎప్పుడూ సుఖమే. ఇప్పుడు భూమి కక్షలో ఉన్నంత వరకు ఇది పగలు ఇది రాత్రి అనేది తెలుస్తుంది, అవునా. భూమికి పడమర వైపు ఉంటే ఓ పశ్చిమ దేశాలు అండి ఇప్పుడు రాత్రి వాళ్ళకి, భూమికి తూర్పు వైపు ఉంటే ఈశాన్య దేశాలండి ఇప్పుడు పగలు మనం, భూకక్ష దాటి బయటకు వెళ్తే పైకి వెళ్తే
పగలేది రాత్రేది ఎప్పుడు వెలుగే ఎప్పుడు వెలుగే ఏది తూర్పు ఏది పడవరా ఏది పగల ఏది రాత్రి అవకాశం లేదు సో కాబట్టి ఏంటంటే దేహ కక్షక లోపల ఉండేటప్పుడు అంటే ఇంకా సంస్కారాలు కొంచెం ఉన్నాయి అంటే ఇది సుఖం ఇది దుఃఖం అని తెలుస్తుంది దాటేశాడా సుఖమేది దుఃఖమేది సుఖమేది దుఃఖమేది రెండోలే ఎప్పుడు ఆనందమే దానికి అన్నారు అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్పకోటి శతార్జితం సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్నకర్మవత్ అహం బ్రహ్మ ఇతి విజ్ఞానాత్ అహం బ్రహ్మ ఇతి నేనే నేను పరబ్రహ్మనే అనే విషయం అనుభవపూర్వకంగా విజ్ఞానాత్ ఎవరికైతే కలిగిందో కల్పకోటి శతార్జితం కోటి కల్ప అంటే కోటి మంది బ్రహ్మదేవుళ్ళ కాలంలో ఆర్జించుకున్నటువంటి కర్మఫలాలు అన్నీ కూడా సంచితం అనబడతాయి కదా ఇవన్నీ సంచితం విలయం వ్యాతి మొత్తం లయమైపోతున్నాయి అస్సలు లేవు కాలిపోయాయి విత్తనం వేయించిన తర్వాత పొలంలో వేస్తే అది ఎంత గొప్ప విత్తనం అయినా సరే మొలక రాదు మొలక కాలిపోయింది అలాగే ప్రబోధాత్ స్వప్న కర్మవతు మేల్కొన్న వాడికి స్వప్నంలో కనిపించినటువంటి విషయం ఎంత సత్యము ఆత్మజ్ఞానంలో మేల్కొన్నటువంటి వాడికి సర్వకర్మల ఫలాలు సంచితం అనబడేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తం నశించిపోతుంది ఏం మిగలట్లేదు యత్కృతం స్వప్న వేళాయాం పుణ్యం వా పాపముల్బణం సుప్తోత్తిదస్య కింతస్యాత్ స్వర్గాయ నరకాయ వా స్వప్న వేళాయాం పుణ్యం వా పాపం ఉల్బణం వా యత్కృతం కలలో ఉన్నప్పుడు అక్కడ చేసినటువంటి పుణ్యకర్మల ఫలాలు పాపకర్మల ఫలాలు ఏవైనా సరే సుప్త ఉత్తితస్య కిం తస్యాత్ స్వప్నం నుండి మేలుకుంటూనే ఏది వస్తుంది పుణ్యఫలం వస్తుందా పాపఫలం వస్తుందా ఏది రాదు స్వర్గాయవా నరకాయవా స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా స్వప్నంలో చేసినటువంటి కర్మల ఫలాల వలన హే అసలు లేదు కర్మ నిజం కాదు పోయా మరీ ఘోరం మేల్కొన్న తర్వాత కూడా కళ్ళలో కనిపించిన ఏదెవరికో కోసం ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది కళ్ళలో ఏదో దయ్యం కనిపించిందని మేల్కొన్న తర్వాత తాయెత్తలు వేసుకోడు కళ్ళలో పాములు కనిపించిందని మేల్కొన్న తర్వాత ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం ఇవన్నీ ఏంటిరా అంటే అతనికి స్వప్నానికి మెలకు తేడా కూడా తెలియట్లేదండి అయినా స్వప్నానికి మెలకు కూడా తేడా తెలియట్లేదండి స్వప్నం నుంచి మేలుకున్నటువంటి వాడు స్వప్నమంతా అబద్ధం అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో స్వప్నంలో కనిపించినటువంటి విషయాలన్నీ కూడా అసత్యమే దానికి సంబంధించి ఏ ఫలాలు లేవు ఎందుకంటే కర్మే నిజం కాదప్పుడు ఫలాలు ఏ విధంగా నిజం కాబట్టి ఫలాలు పడలేను అలాగే ఇక్కడ కూడా ఏంటంటే దేహం నేను అని అనుకోవడం స్వప్న స్థితి నేను ఆత్మనని తెలుసుకోవడం మెలకువ అవునా స్వప్న స్వరూపమైన అజ్ఞానంలో ఉన్నప్పుడు దేహాత్మభావంలో ఉన్నప్పుడు చేసిబడినటువంటి కర్మల ఫలాలన్నీ ఆత్మజ్ఞానంలోకి లేస్తూనే మొత్తం మాఫీ చేయబడతాయి ఇది నమ్మాలి హరి ఓం సరే ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంత నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం